దీపావళికి రెండు డిఏలు ఉద్యోగులకు ఇచ్చే యోచనలో సర్కార్ ఇప్పటికే పెండింగ్ లో నాలుగు ఏడాది జులైతో జత కలిసిన ఐదో డిఏ కనీసం మూడు ఇవ్వాలంట ఉద్యోగులు. ఒక్కో డిఏ చెల్లింపులకు ఏటా 12 కోట్లు, ఏరియర్స్ తో కలిపి నాలుగు డిఏలు ఇస్తే ప్రభుత్వంపై ఏటా 7900 కోట్ల భారం అంటూ చూస్తాం. సో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఏడాది జులై 1న ఐదో డిఏ కూడా జత కలవడంతో పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలు వెంటనే ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇందుకోసం సంఘాల ప్రతినిధులు నిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు, తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ 10 నెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఉద్యోగులు గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో చాలా సమస్యలతో బాధపడినట్టు సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనుక రెండు డిఏలు, కనీసం రెండు డిఏలు ఇచ్చినా కానీ ఉద్యోగులకు చాలా పెద్ద ఊరట్టించే అంశమే కనబడతా ఉంది. అయితే ఈ క్రమంలో సో ఉద్యోగులు కూడా నేను ఒకటి విజ్ఞప్తి ఇస్తాను. సో మీరు మీకు రెండు డిఎల్ కాకపోతే 5 డిఎల్ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలను అన్వేషించి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నిక్కచ్చిగా పనిచేస్తే బాగుంటుంది. చాలామంది ఉద్యోగులు దాదాపు 30-40% ఉద్యోగులు వాళ్ళ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, వాళ్ళ జాబ్ కాకుండా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెడతా ఉంటారు. సో దానివల్ల కూడా ఇబ్బందులు అవుతున్నాయి. సో అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా టైం టు టైం పనిచేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి, అదేవిధంగా ప్రభుత్వంలో సంబంధించినటువంటి పాలసీల ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేయాలి. కానీ పనిచేయకుండా మీరు దాదాపు 20-30% కొంతమంది గురించి చెప్తారు, 20-30% వెళ్తారు ఆ ఉద్యోగులు కేవలం కాలయాపన కోసం మాత్రం ఉద్యోగం చేస్తూ ఉంటారు తప్ప వేరే ఏది లేదు. సో ఈ విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక రెండు డిఏలు ఇస్తే దీపాలకు డీలిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్నెస్ గానే కనబడతా ఉంది.